అంటే ఒక్క సీట్ అన్న బీజేపీకి గెలవని ఎత్తదే పోటీ చేసి ఇప్పుడే ఎక్కడ ఎందుకు మన జరిగినాయి కదా రెండు ఇది ఆత్మకూరు గాని బద్వేలు గాని మరి అక్కడ ఏమైనా గెలవనిచ్చిందా బీజేపీని అక్కడ ఏమన్నా ఇబ్బంది పెట్టకుండా ఊరుకుందా రాజకీయం రాజకీయమే కాకపోతే మాటలు మాటలు ఎట్లాగ నడుస్తూనే ఉంటాయి అంతకు మించి ఏముండదు కాకపోతే అంటే ఎక్కువ సఖ్యత్వం ఉంటే కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ బాగా రాసుపూస్తారు ఇవన్నీ ఉంటాయి కదా దానికి వాళ్ళ వేదికగా ఈ క్లారిటీ ఇవ్వడానికి కారణం వాటిలో ఏముండదు జనానికి తెలిసిన నోడికి ఎట్టాగు తెలిసిందే ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న కూడా కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తుంది మేము చెప్పి పంపించాం మేము లాస్ట్ ట్రిప్ ఆర్డర్ వేసాం మేము ఎంతమంది పేర్లు పంపిస్తే అవన్నీ నువ్వు జడ్జిలుగా పంపించేయాలి కదా అని మీరు ఆపేస్తున్నారు నెలలోపు మేము ఇచ్చిన నెలలోపు నువ్వు కంపల్సరీగా ఓకే చేయాలన్నాం కదా నెలలోపు ఓకే చేయాలన్నప్పుడు ఇంకెందుకు అది గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేటివల్ యాక్టివిటీ నియామకాలు అనేది అడ్మినిస్ట్రేటివల్గా జరగాలి మేము నియమించుకుంటాం నువ్వు మాత్రం స్టాంప్ వేసి పంపించు అనడానికి ఇంకా వాళ్ళు ఎందుకు ప్రభుత్వం ఇళ్ళదైనా అంతే కదా తెలంగాణ గవర్నర్ కి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నాయి సీఎం కి మధ్య ప్రాక్టికల్ గా ఒక కాన్సెప్ట్ ఏదైనా చెక్ చేసుకునేటప్పుడు సిస్టమ్ అనేటువంటి దాంట్లో నడుస్తుంది సిస్టమ్ ని సిస్టమ్ గా చూడటం కాకుండా సిస్టమ్ లోకి ఇప్పుడు సుప్రీంకోర్టు అంత గొడవ పడే సుప్రీంకోర్టుకి ఈయన ఫోన్ చేసి నరేంద్ర మోడీ మన జగన్ వస్తున్నాడు అతని కేసులో పక్కన పెట్టాడు అని చెప్తాడా అది జరిగితే అమిత్ షా కేసులో లేకపోతే ఎలా అసలు ఎన్ని కేంద్రాన్ని ఏడిపించారు వాళ్ళు అయ్యో మరి అదే జాతకాన్ని వాళ్ళు జగన్ మాత్రం చేయగలుగుతారా లేకపోతే తమకి మించిన ధర్మమా జగన్ అంతకంటే గొప్ప అదే కదా ప్రాక్టికల్ అవన్నీ నడుస్తూ ఉంటాయి రైట్ చూద్దాం మొత్తానికి మోడీ గారి పర్యటన